ఓకే సార్. పెన్షన్ వచ్చిందన్న? వస్తుందయ్యా. ఎంత వస్తుందన్న? 3000 రూపాయలు. పింఛన్ ఎవరు ఇచ్చారు మనకి? ఇంతకుముందు వాలంటీర్లు ఇస్తానారు, ఇప్పుడు సత్యవాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ఇచ్చిపోతున్నారు. మళ్ళీ వాలంటీర్ ఇచ్చే మేలే మనం చేసుకునే మేలు పోయి. వాలంటీర్ ఇస్తే మేలు. మళ్ళీ వాలంటీర్ అవ్వాలంటే ఎవరు కూడా వెళ్ళాలి మనము? అది పై వాళ్ళు మీకు తెలియాలి, పేదలకు మాకే. మేము వాళ్ళు వచ్చిందాకనే చూడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మ తల్లి కుయ్యమ్మ అంటే వాలంటీర్లు ఇచ్చారు 10 రూపాయలు. అది వస్తారే మళ్ళీ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తాము. పేద చదవరం కదా, ఆపదలు కాపాడేది ఉండుడే. అంటే వాలంటీర్లు మోసం చేస్తున్నారు, వాలంటీర్లు వాళ్ళు టీడీపీలో పనిచేయాలి, వాళ్ళు వైసీపీలో పనిచేయాలి, టీడీపీలో అంటారు కదా. మా ఊరి వరకు అదేమీ మోసం లేదు, ప్రతి ఒక్కరికి ఇస్తాను. మళ్ళీ ఈసారి ఎవరు ఎవరు ఓటు వెళ్ళను? కూడి పెట్టాను మర్చిపోకు. అంటే జగన్? జగన్ సీఎం అవుతారు ఈసారి? అవుతారు. అంటే అవుతారు, పొత్తు పెట్టుకొస్తారు ముగ్గురు రోజులు జగన్ ఓటిద్దామని. కానీ రాజకీయం పేదవాళ్ళకి మాకు తెలుసు, వాళ్ళకే సావుకారు తెలుసు, మాకు తెలుసు. మేము చదువుకు మనటాను, కూడి పెట్టే వాళ్ళకే నమ్ముతాం, ఆ దాన్నే పోవాల. ఓకే. పెద్ద నమస్తే. పెన్షన్ వస్తుందన్న? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుందన్న? 3000. అవునా? పెన్షన్ ఇప్పుడు పోతుంది, ఇంతకుముందు పోతుంది? ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా వస్తూ ఉంది కదా, ఇంకా 1వ తేదీ 1వ తేదీ వస్తాం. అంటే ఈసారి మళ్ళీ ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి బాగుంటుంది మనకి? జగన్. జగనే. జగన్ ఎందుకు కావాలి అసలు ఏపీకి? ఎందుకంటే అన్ని మంచి పథకాలు చేస్తున్నాయి కాబట్టి. ఆ వరకు చంద్రబాబు ఉన్నప్పుడు యాడున్నాయి. చంద్రబాబు ఈసారి సీఎం అయితే పథకాలు ఇంకా ఎక్కువ ఇచ్చా అంటాడు కదా ఇప్పుడు. అదంతా ఒత్తుడు. 4000 పింఛన్ ఇస్తా అంటున్నాడు, అంతా డూపు. అప్పుడు ఎప్పుడు ఇచ్చాడు చెప్ప? క్రాప్ లోన్ మాఫీ అన్నాడు, చేసినాడా? లేదు. మరి నువ్వే చెప్పుగా, నువ్వే చెప్తుంటా. ఈసారి జగన్ సీఎం అవుతారంటారన్న? అవుతాడు. అంటే వాళ్ళు పొత్తు పెట్టుకో, జగన్ ఓడిస్తా ఉంటారు పొత్తు పెట్టుకొని. ఏం పొత్తు పెట్టుకుంటారా? అసలు టీడీపీ, జనసేన, బీజేపీ. మోడీ మాత్రం వాళ్ళని దిగదొక్కొచ్చాడు, ఇబ్బందిలే చంద్రబాబు. మళ్ళీ జగన్ సీఎం అవుతారు సార్? రాజంపేటలో ఎమ్మెల్యే ఎవరు ఎవరైతారని సార్? ఓసీపీ వస్తుంది. అంటే ముందు మేడా మల్లికార్జున కాదని అమ్మాయి రెడ్డికి ఇచ్చారు, గెలుస్తారు ఆయన? గెలుస్తాడు. గెలుస్తారు ఆయన? ఓకేనా. ఈసారి మళ్ళీ ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి బాగుంటుందన్న? జగన్. జగన్ ఎందుకు కావాలి ఏపీకి? ఆయన చెప్పిన పథకాలన్నీ నెరవేర్చింది కదా. చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఇంకా ఎక్కువ ఇచ్చా అంటాను, 4000 పింఛన్ ఇచ్చా అంటాడు. అంతకుముందు ఏమైంది? అంతకుముందు ఏం చెప్పి అంటే ఎన్ని నెరవేర్చిండు. అంటే ఈసారి జగన్ పక్కా సీఎం అవుతారంటారా? అవుతుంది కదా, ఆయన చెప్పినట్టు అన్ని చేసింది కదా. అంటే వాళ్ళు పోతల పొత్తు పెట్టుకుని జగన్ ఓడిస్తామంటారు కదా? సరే కదా, అది ఏముంది, ఈయన ప్రయత్నం ఈయన చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను చెప్పినట్టే జరిగింటే 1000 ఓటేయడు, అంత మటుకు చంద్రబాబు అంటాడా? లేదు. ఇప్పుడు నేను చేసింటే, నాకు మంచి చేసింటే నాకు ఓటే అంటాడు చంద్రబాబు. ఆ మాట అనలేడు కదా. జగనే డబ్బులు ఇచ్చి మనుషుల్ని సోంబేర్లు ఇస్తాను టీడీపీలు అంటారు కదా. ఒరే, ఈ ఇప్పుడు చెప్పిన పథకాలు ఇచ్చింటే ఇచ్చినంటారు, ఇకంటే ఓమె ఇయ్యలేదంటారు, ఇచ్చినాక సోమరపతులు అంటే అట్టది. ఇప్పుడు డబ్బులు చెప్పిన పథకాలు సరే సోమరపతి అనుకో, ఒకసారి ఇచ్చి ఓమె ఇయ్యలేదంటారు, అదే కదా. ఈ పింఛను ఇంతకుముందు అందరూ ఇంటికి వస్తున్నాయి పింఛను. ఇప్పుడు సచివాలయం వచ్చి ఆనంద్ చనిపోయాను ముసలిళ్ళు. ఇప్పుడు మనకు పింఛన్ ఇంటికి వచ్చేది మేళ, లేకుంటే సచివాలయం తీసుకునేది మేళ. సరే, ఇంటికే కదా వచ్చినట్టు ఉంటారు, రానంటూ ముసుకోవాలి ఉంటారు కదా, ఇంటికి వచ్చేది మేళ కదా. ఇంటికి రావడం ఎవరు కూడా వేయాలంటారు? ఉండేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అంటే అవతల చంద్రబాబు కూడా వారంటీలకు 10000 ఇచ్చారంటారు కదా ఇప్పుడు. ఒరే, నేను చెప్పినట్టు ఏంది, అంతకుముందు సంవత్సరంలో ఏమైనాయి ఇవన్నీ అనేది? ఈ వద్దు వాడు ఏదో చేసిండని ఓట్ల కోసము అది ఇదేనే కదా. ఓకేనా.